ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయి రెడ్డి తెలిపారు. పార్టీ ఎంపీలు అందరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి విశాఖ స్టీల్ను ప్రైవేటీకరించొద్దని కోరుతూ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఏపీ భవన్లో పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపీలు బాలశౌరి, అనురాధ, గుడ్డేటి మాధవి, బి సత్యవతి, ఎంవివి సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్యరామరెడ్డి, తలారి రంగయ్య, రెడ్డప్ప, పోచ బ్రహ్మానందరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 1999 నుండి 2004 మధ్య 56 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చంద్రబాబు, ఆయన తొత్తులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడడం హాస్యాస్పదం. వైఎస్ జగన్ ఉక్కు మనిషి అయితే చంద్రబాబు తుక్కు మనిషి. చంద్రబాబుకు వైజాగ్ స్టీల్ గురించి తెలీదు, సుజనా స్టీల్ గురించి తెలుసు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ చేసిన సూచనలు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాం. 7 మేజర్ పోర్టుల ప్రైవేటీకరణకు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాం. అంతేకాకుండా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాల్సిందిగా కోరామని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నర్ నియమిస్తారు. అందువల్ల శాసనసభ సిఫార్సు మేరకు ఎస్సీసీని తొలగించే అధికారము గవర్నర్కు ఉండేలా రాజ్యాంగాన్ని సవరించాలని వైఎస్ఆర్సీపీ కోరుతోందని చెప్పారు. రాష్ట్రంలో విగ్రహాలు చోరీలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్నారని, మత మార్పిడుల్లోనూ చంద్రబాబు, ఆయన అనుచరుల పాత్రే ఉందని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక మంత్రికి వివరించినట్లు మిథున్ రెడ్డి తెలిపారు. రాజ్యసభ చైర్మన్ను అగౌరవపరచడమో, విధులు నిర్వర్తించకుండా చేయడమో తన ఉద్దేశం కాదని, సోమవారం సభలో తాను ఆవేదనలో ఉన్న సమయంలో జరిగిన పరిణామమని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్లో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ తన వ్యాఖ్యల పట్ల విచారం వెలిబుచ్చారు. ఆవేదనలో వచ్చిన భావోద్వేగమే తప్ప దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడాన్ని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి తప్పుపడుతూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అభివృద్ది, పాలన వికేంద్రీకరణకు వీలుగా రాష్ట్ర అసెంబ్లీ చట్టాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ భతృహరి మెహతాబ్ పేర్కొన్నారు.